సార్ మీరు హ్యాపీనెస్ మూవీ చేశారు కదా అవును మీ లైఫ్ లో మీరు బీటెక్ చేసినప్పుడు కూడా హ్యాపీనెస్ లానే ఉందా అంటే నేను హ్యాపీ డే సినిమా చేసేటప్పుడు నేను నేను కూడా మీలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను సిఎస్సి సిఎస్సి ఎక్కడ ఉన్నారా సిఎస్సి యా యా ఓ వావ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంకోటి నేను ఇంజనీరింగ్ క్లియర్ చేశాను ఓకేనా మధ్యలో వదిలేదు సో మీరు కూడా క్లియర్ చేయండి యూ హ్యావ్ టు ఫినిష్ ఎడ్యుకేషన్ అండ్ మై హ్యాపీ డేస్ స్కూల్లో కాలేజ్లో లేవు ఇట్ వాస్ వెరీ బోరింగ్ నిజం చెప్తున్నాను అంటే మా మా కాలేజ్లో తమన్నా లేదు శ్రావ్స్ లేదు మా కొమ్మలేని ముఖర్జీ మ్యామ్ లేదు శ్రేయా మేడం లేదు ఇంకెలా ఉంటుంది హ్యాపీ మీ కాలేజ్ హ్యాపీ డేస్లో ఉందా ఓకే గైస్ ఐ వాంట్ ఓకే సో అనదర్ క్వశ్చన్ ఐఎమ్ వెరీ సారీ టు డిస్టర్బ్ యూ సార్ హాయ్ సార్ హాయ్ బ్రదర్ మీ పేరు సార్ ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్లో మీకు బాగా ఎంజాయ్ఫుల్గా అనిపించిన మూవీ ఏంటి సార్ ఈ సినిమానే కార్తికేయ టూవే నేను అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను కాదు ఈ సినిమా చేస్తున్నాను కాదు బట్ రియల్లీ నేను కార్తికేయ ఫస్ట్ పార్ట్ చాలా ఎంజాయ్ చేశాను బికాజ్ చందు మొండేటి ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్తో మనం వర్క్ చేసినప్పుడు మీకు తెలుసు ఎలా ఉంటుందో జాలీ జాలీగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అండ్ మీకు నచ్చిన అనుపమతో కూడా ఇట్ వాస్ ఫన్ ఈ సినిమానే హాయ్ సార్ అమ్మ ఇక్కడ అడగరా హాయ్ సార్ హాయ్ ఐ హావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ ఎస్ ఐ వాంట్ ఎ సెల్ఫీ విత్ యూ యా యా షూర్ ఇక్కడ అక్కడికి రావచ్చా ఐ విల్ గివ్ ద సెల్ఫీ విత్ ద బెస్ట్ క్వశ్చన్ ఓకేనా ఎవరైతే బాగా క్వశ్చన్ అడుగుతారో వాళ్ళనే కానీ మీరు ఉండండి రెడీ మిమ్మల్ని పిలుస్తాను ఓకేనా ఇక్కడ అంకిత గారు మీ ఒక్కరికే కాదు ఎంతమందికి సెల్ఫీ కావాలి చెయ్యొద్దండి దేర్ ఇస్ ద స్టోరీ థ్యాంక్ యూ సో యాజ్ ప్రామిస్డ్ ఆయన అయితే ఒక మంచి సెల్ఫీ ఇస్తారు ఖచ్చితంగా సో అటువైపు కూడా మన వాళ్ళు యాక్టివ్ ఉన్నారు కాదబ్బా మీరు ఎంత మంచి ట్రైలర్ చూసి ట్రైలర్కి సంబంధించిన క్వశ్చన్లు అడగరా ఏంటి ట్రైలర్ డౌట్లు కూడా ఏంటి ఇద్దరు ఉన్నారు అక్కడ ఆ డౌట్లు అడగండి ట్రైలర్ గురించి ట్రైలర్ గురించి మూవీకి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక బ్రో ఇక్కడ అబ్బాయిలు ఛాన్స్ ఇద్దాం ఇక్కడ అబ్బాయిలు ఉన్నారుగా వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు మైక్ పనిచేయట్లేదా అబ్బాయి దగ్గర రాగానే సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ హాయ్ గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడాలి సార్ మీ రియల్ లైఫ్లో లవ్ ఏమైనా ఉందా ఇక్కడ స్టేజ్ మీద సరిగా మాకు వినపట్టలేదు ఏమా ఏమన్నా మీ రియల్ లైఫ్లో లవ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా సార్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ యువర్ లైఫ్ యా ఉంది చెప్పండి సార్ మై వైఫ్ పల్లవి ఇస్ మై లవ్ సీరియస్లీ అంతే వన్ లవ్ వన్ లైఫ్ వన్ వైఫ్ ట్రైలర్ గురించి ఏమన్నా ఎనకల యా మీరు ఈ సినిమాలో అనుపమతో యాక్ట్ చేశారు కదా అనుపమతో చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు అనుపమ నిజం లైఫ్లో కూడా బయట ఎలా అంటే సినిమాలో ఎలా ఉంటుందో బయట కూడా అలాగే ఉంటుంది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అమ్మాయిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవచ్చు యూ లవ్ హర్ ఆల్ ఆఫ్ అస్ లవ్ హర్ ఓకే గైస్ ఐ వాంట్ డైరెక్టర్ టు సే ఫ్యూ వర్డ్స్ నిఖిల్ గారు నిఖిల్ గారు లాస్ట్ క్వశ్చన్ రిలెవెంట్ టు ద ఫిల్మ్ హాయ్ బ్రో హాయ్ అన్న మీ పేరు సత్య సత్య ఏం చేస్తుంటావు బీటెక్ సెకండ్ ఇయర్ ట్రిపుల్ఈ అది తెలుసమ్మా ఏ బీటెక్ ట్రిపుల్ఈ ట్రిపుల్ఈ అన్న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అన్న ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో స్వాతి రెడ్డి ఉంది కదా ఆవిడ కాకుండా అనుపమా ఎంట్రీ మరి స్వాతి నీకు ఇష్టమా ఏంటి ఫ్యాన్స్ పార్ట్ 1 కే ఫ్యాన్ సరే నేను ఆన్సర్ చెప్తాను ఎవరికి చెప్పొద్దు సినిమాలను చూడాలి నాకు స్వాతికి బ్రేకప్ అవుద్ది ఇప్పుడు గుజరాత్ కదా మరి సినిమా బ్యాక్ డ్రాప్ నార్త్ లోకి ఎలా షూటింగ్ చేశారు సి అంటే ఓకే ఐ వాంట్ టు సే సంథింగ్ మీనింగ్ఫుల్ మంచి క్వశ్చన్ అడిగావమ్మా
ఒక్క సెకండ్ అవన్ సే సంథింగ్ గైస్. ఓకే తను చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. నార్మల్గా మనం సినిమాలు ఎందుకు తీస్తాం, ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తాం కదా. కానీ నాకేంటంటే సినిమాలు ఎంటర్టైన్మెంటే కాకుండా చిన్న మెసేజ్, చిన్న ఎడ్యుకేషనల్ చిన్న ఉండాలని ఎప్పుడు కోరుతాను. కార్తికేయ సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే దేవుడు ఉన్నాడా లేదా అని మనం ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతాం. అంటే దేవుడు అంటే ఏ దేవుడు అని ఉండొచ్చు. ఇట్ కుడ్ బి జీసస్ క్రైస్ట్, ఇట్ కుడ్ బి అల్లా, ఇట్ కుడ్ బి యూనో మన కృష్ణుడు, ఎవరన్నా ఉండొచ్చు. కానీ ఆ క్వశ్చన్ ఎప్పుడు మనకు ఉండేది. సెకండ్ పార్ట్లో ద్వారకాకి వెళ్ళి కృష్ణుడి గురించి చేసిన సినిమా. అండ్ చాలాసార్లు మన హిస్టరీ మనం మర్చిపోతుంటాం, మనకు గుర్తుందో లేదో. మన మైథాలజీ, మన రామాయణం, మన మహాభారతం, ఆల్ దీస్ హిస్టారిక్ థింగ్స్ మనం మర్చిపోతుంటాం. సో దాన్ని లైట్గా గుర్తు చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ. సో అందుకే ద్వారకాలో పెట్టాం కృష్ణుడి గురించి కాబట్టి. గుడ్, ఓకే. సో నాతో ఎవరు డాన్స్ చేస్తారు ఇప్పుడు సాంగ్ మళ్ళీ పెడితే? ఐ వాంట్ 5 గర్ల్స్ ఫ్రమ్ దేర్ టు కమ్. అక్కడ నుంచి ఎవరైనా నాతో డాన్స్ చేయాలనుకుంటే, అండ్ 5 బాయ్స్ ఫ్రమ్ బ్యాక్, అక్కడ లాస్ట్ దగ్గర నుంచి 5 బాయ్స్. మీరే సెలెక్ట్ చేస్తారండి, ఓకేనా? 5 అన్న ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ ప్లీజ్. ఫస్ట్ పార్ట్లో మీరు దేవుడిని నమ్మరంట, లాస్ట్కి నమ్మారు, ఈ సినిమాలో ఏంటి? ఈ సినిమాలో అయినా దేవుడు అంటే నమ్ముతారా నమ్మరా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా మీరు నమ్ముతారా నమ్మరా? మన కంటి కనబడకపోతే ఉన్నాడా లేదా మనకు ఎలా చెప్తావు నువ్వు చెప్పు. సో నువ్వు సినిమాకి వస్తే తెలుస్తుంది ఆన్సర్స్ అన్ని. హూస్ కమింగ్? సాంగ్ రెడీ కదా అబ్బాయిలు, రారా. ఓకే గైస్, అబ్బాయిలు రాలేదు, అమ్మాయిలు వచ్చారు. ఏంటి గైస్ మీరు ఇంత ఇలా ఉంటే ఎలా? రండి అలా వచ్చేయండి 5. యూనిఫామ్ ఇది లేదా? ఓకే.